రాష్ట్ర వ్యాప్తంగా ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఆందోళనలు రాస్తారోకలు కొనసాగుతున్నాయి. బీసీలందరూ ఏకమై ఈటెల రాజేందర్ ను సీఎం చేస్తామని చెప్పారు. తెలంగాణ బీసీ మహిళా సంఘం నేతలు ఈటెలపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని గన్ పార్క్ ముందు ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీసీ సంఘం నేతలు. నాయకులందరినీ పక్కకు పెట్టి వలస వచ్చిన పార్టీల నుంచి వచ్చిన వలస నాయకులకి అధికార పీఠం ఎక్కించారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంతకుముందు రాజయ్య గారిని బలహీన వర్గ బడుగు బలహీన వర్గాలను చూసిన మన రాజయ్య గారిని కూడా ఇంతకుముందు డిప్యూటీ సీఎం నుంచి తొలగించబడ్డారు. అప్పుడొక కారణం చెప్పారు. కానీ ఇప్పుడు మేము ఇలా ఊరుకుంటూ పోతుంటుంటే ఇలాంటివి ఇంకెన్నో జరగవచ్చు. ఎన్ని రోజులు అని చెప్పేసి 60 సంవత్సరాల పైనుంచి మా పెద్దవాళ్ళు, మేము, తర్వాత మా పిల్లలు కూడా ఈ బానిసత్వానికి మేము ఇలాగబడాలా? మా బడుగు బలిగిన వర్గాల నుంచి సీఎం అవ్వద్దా? మేము రాజాధికారం మాకు రావద్దా? మేము చట్టసభలో మా కాలు పెట్టకూడదా? ఎంతసేపు మేము మీ జెండాలు మోసి ఓట్లేసే 60% ఉన్న మేమే బీసీలనే మేము ఓట్లు వేయాలి. మేము ఓట్లేస్తే మేము జెండాలు పట్టుకొని మేము జేజే కొడితే మీరు చేసే మరి మీరు పెట్టడం, మీ తలలు తీసుకొచ్చి మా తల మీ కాలు తీసుకొచ్చి మా తల పైన పెడతామంటే ఈ 2 సంవత్సరాలు మేము అన్ని ఇవన్నీ భరించుకుంటూ ఉండాలి. కాబట్టి అప్పుడు తెలంగాణ కోసం ఎప్పుడు ఉద్యమం చేశామో ఇప్పుడు మా కోసం మేము ఉద్యమం చేసుకున్నాము కదా. నేను రెడీ అయిపోయినాం. ఎవరు తెలంగాణ ప్రజలందరూ, మహిళలందరూ కూడా నా మాటను, ఇదొక మీరు నేను ఆహ్వానిస్తున్నాను మీ అందరినీ, నా మాటను మీరు బాగా అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రం అనుకున్నప్పుడు మన రాష్ట్రం కోసం మన పిల్లల కోసం మనం కష్టపడాలి. మనము మన బలహీన వర్గాలకి న్యాయం చేకూర్చేలాగ మనం ఈటెల రాజేందర్ అన్న గారికి సపోర్ట్ చేసి అతన్ని సీఎంగా చేసి మనకు కావాల్సిన అధికారాలు మనం చేజిక్కించుకోవాలనేసి ప్రార్థిస్తున్నాను. ఉద్యమంలో చేసిన నాయకులు